వెల్కమ్ బ్యాక్ టు పరమేశ్వరిస్ కిచెన్. ఈరోజు మేము కంద ఫ్రైస్ చేయబోతున్నాము. మనం బంగాళాదుంపతో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసుకుంటామో అదే పద్ధతిలో కందతో ఫ్రైస్ చేయబోతున్నాము. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. మేము 2 మీడియం సైజు కంద గడ్డలు తీసుకున్నాము. శనగపిండి 2 స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 2 స్పూన్లు, బియ్యం పిండి 1 స్పూను, సాల్ట్ తగినంత, పసుపు, కారం 1 స్పూన్ తీసుకున్నాము. మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఇంగువ, 1/2 స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 స్పూన్ వాము, అజ్వైన్ అంటారు. తర్వాత చింతపండు, చింతపండు ఒక చిన్న క్వాంటిటీ తీసుకున్నాము. దీన్ని చక్కగా నానబెట్టుకొని గుజ్జు తీసుకోవాలి. అలాగే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నాము. ఈ ఫుడ్ కలర్ ఆప్షనల్. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్. ఈ ముందుగా ఈ కంద తీసుకొని దీనికి చక్కగా స్కిన్ అంతా పీల్ చేసేసి చక్కగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ కంద స్కిన్ తీసేసిన తర్వాత కొంచెం అన్ఈవెన్గా ఉంటే నైఫ్తో చక్కగా క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసిన తర్వాత చక్కగా ఇలా స్లైసెస్ కట్ చేసాము. ఫస్ట్ మరీ లావుగా కాకుండా, మరీ సన్నగా కాకుండా ఇలా కట్ చేసాము. మేము ఫ్రెంచ్ ఫ్రైస్తో పోల్చుకుంటే కొంచెం సన్నగానే చేయబోతున్నాము. సో మీరు కూడా మీకు నచ్చిన సైజులో వీటిని కట్ చేసుకోండి. మేమైతే చక్కగా సన్నగా కట్ చేసుకోబోతున్నాము. ఇలా స్లైసెస్ కట్ చేసిన తర్వాత వీటిని ఇలా చక్కగా బాగా సన్నగా చిన్న చిన్న స్లైసెస్ కట్ చేసేసాము. వీటిని ముందు వాటర్లో వేసేసి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసి బాగా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా, మేము చాలా సన్నగా కట్ చేసాము ఈ స్లైసెస్. ఇవి చక్కగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. మీరు ఇంకొంచెం మందంగా కట్ చేసుకోవాలంటే కట్ చేసుకోవచ్చు, కానీ ఈ సైజులో కట్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఇంకా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మేము సన్నగా బారుగా కట్ చేసాము. వీటిని కాసేపు ఇలా వాటర్లో పెట్టేసి బాగా క్లీన్ చేసేసిన తర్వాత చక్కగా తడి లేకుండా ఒక వెడల్పైన గిన్నెలో పెట్టేసుకొని చక్కగా ఆరబెట్టేసుకోవాలి. అవసరమైతే చక్కగా ఫ్యాన్ కింద పెట్టేసుకొని బాగా ఆరబెట్టేసుకోండి. ముందుగా ఈ ముక్కలకి మేము చింతపండు రసం పట్టించేస్తున్నాము. ఎందుకంటే ఈ కంద అనగానే చాలామంది దురదలు ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారు కదా, అలాంటివి ఏమీ రాకుండా ఉండాలి అంటే ఈ చింతపండు రసం ఒక 2 స్పూన్లు ఇలా ఈ ముక్కలకి బాగా మనం పట్టించేస్తే మనకి తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి మనం ముందుగా మిక్సర్ రెడీ చేసేసుకుందాము. ముందుగా కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్, బియ్యం పిండి 1.5 స్పూన్ వేసాము, శనగపిండి 2 స్పూన్స్, కొంచెం పసుపు, తగినంత సాల్ట్, అలాగే మీ టేస్ట్ని బట్టి కారం, కొంచెం గరం మసాలా, ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేస్తున్నాము. అలాగే వాము కూడా వేసేసుకుంటున్నాము. వాముని ఇలా చేతిలో తీసుకొని కొంచెం ఇలా వేలుతో నలిపేసి అలా వేసేయండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చక్కగా మిక్స్ చేసేస్తాము. ఇందులో ఒక చిటికెడు ఇంగువ కూడా వేస్తున్నాము. అలాగే ఒక చిటికెడు ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాము మంచి కలర్ రావడానికి.
సో మీకు ఇష్టం లేకపోతే మీరు ఫుడ్ కలర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ మిక్స్చర్ని మనం చింతపండు రసం కలిపిన కంద పీసెస్ ఉన్నాయి కదా అందులో వేసేసి బాగా కలిపేసేద్దాము. ఇది కలిపేటప్పుడు అసలు వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం చింతపండు రసం కలిపిన కొంచెం అత్తడి ఉంటుంది కదా దాంతోనే ఈ మిశ్రమాన్ని మనం చక్కగా చేత్తో ఈ ముక్కలకి బాగా పట్టించవచ్చు. కొంచెం కొంచెం ఈ మిక్సర్ చల్లుకుంటూ బాగా అన్ని ముక్కలకి పట్టేలాగా చక్కగా చేత్తోనే కలిపేద్దాం. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి పెట్టేసుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసేసుకొని హీట్ చేసుకుందాము. చక్కగా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం ఈ కలిపి పెట్టుకున్న ముక్కలన్నిటినీ అందులో కొన్ని కొన్నిగా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము. మనం ఇంట్లో పకోడీ ఎలా ఫ్రై చేస్తామో అలాగే వీటిని కూడా చక్కగా గరిటెతో కొంచెం ఒకసారి మధ్యలో తిప్పుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము. ఇవి బ్రౌన్ షేడ్లో వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటే చాలు. ఈ కందలో మనకి డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతూ ఉంటాయి. మనం సెలెక్ట్ చేసుకున్న వెరైటీని బట్టి మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ బి, విటమిన్ సి ఉంటాయి. దీనివల్ల మనకి ఐస్, స్కిన్, హార్ట్, బీపీ కంట్రోల్ చేసుకోవడానికి అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. చూసారు కదా ఇలా చక్కగా ఫ్రై చేసేసాము, క్రిస్పీగా రెడీ అయిపోయాయి. దీని మీద మేము కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసి వేసేసాము. సో చాలా టేస్టీగా మనకి కంద ఫ్రైస్ రెడీ అయిపోయాయి. వీటిని కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ అభిప్రాయాలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి. మరిన్ని వెరైటీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.